క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు, సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం. రండి. రాధా మనోహర్ దాస్ గారు కనబడుట లేదు. నిజమేనండి, రాధా మనోహర్ దాస్ గారు పరారీలో ఉన్నాడు. ఎస్, నిజమేనండి. రాధా మనోహర్ దాస్ గారి పైన తిరుపతిలో ఎస్పీ గారి సమక్షంలో కేసు బుక్ చేయబడింది. ఆమేన్. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆమేన్ చెప్పకూడదండి. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో మనం సంతోషించకూడదు. కానీ ఒక వ్యక్తికి కష్టం కలిగినప్పుడు ఈ వ్యక్తి పూర్తిగా సాతాను సంబంధి లేదా లూసిఫర్కు సంబంధించినటువంటి వ్యక్తిగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవ్యాన్ని అవమానించి ఒక ఘోరమైన పాపాత్ముడిగా మనం చాలాసార్లు ఫీల్ అవుతాం, ఆయన గురించి బాధపడుతూ ఉంటాం. విషయాలు ఏంటంటే, నిజమేనండి, కొన్ని రోజుల క్రితం కనబడలేదు, కొన్ని రోజుల క్రితం కేసు బుక్ అయ్యింది. తిరుపతిలో ఉన్నటువంటి దాదాపుగా 100 మంది పాస్టర్స్ ఎస్పీ గారి ఆఫీస్కి వెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇచ్చి, ఏమండి, శ్రీనివాస్ యాదవ్ అనేటువంటి ఒక లాయరు ఈయన కలిసి అసలు తిరుపతిలో ఉన్న చర్చిల మీద బాంబులు వేసి లేపేసేయాలి అని పబ్లిక్లో మాట్లాడుకుంటే ఆ వీడియోలు ఇవన్నీ కూడా తీసుకెళ్లి ఎస్పీ ఆఫీస్కు సరెండర్ చేసి ఆయన మీద కేసును బుక్ అయ్యేటట్లుగా తిరుపతిలో ఉన్నటువంటి సేవకులు ఒక మంచి నిర్ణయం తీసుకొని చేశారు. క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి నేను వారిని అభినందిస్తున్నానండి. ఖచ్చితంగా మా వంతు మేము కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారితో కానీ అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వారితో కానీ నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. సరే, అంటే ఆయన మాట్లాడుకుంటుంటే చాలు, ఆయన ఏదో నాశనం అయిపోవాలి, పాడైపోవాలి, పడిపోవాలి, మంచం పట్టాలి, కృంగిపోవాలి, ఏదో జబ్బు తగలాలి, శపించటం, నాశనం నేను కోరట్లేదండి. ఆయన బాగుండాలి, మంచిగా ఉండాలి, మారితే చాలు మనకి, అంతే కదండి మనకు కావాల్సింది. రైట్. అయితే ఈ విషయాలన్నీ కూడా నాకు సమాచారం మరి మన ప్రియ తల్లి హేమలతమ్మ గారు ఉన్నారు కదా, వారు వారి ఛానల్లో పెట్టడం జరిగిందండి. వీలైతే ఆ క్లిప్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, అయితే ఇది నిజంగానే జరిగిందా, కరెక్టా కాదా అని ఇంకెవరు సందేహించాల్సిన అక్కర్లేదండి. చాలా స్పష్టంగా క్లియర్గా ఇది కొద్ది రోజుల క్రితం జరిగింది. సో అట్లాగే ఆయన ఎట్లయితే ఎట్టకేలకు పోలీసులు వేటాడి ఆయన పట్టుకొచ్చారు, తర్వాత ఎస్పీ గారి సమక్షంలో బైండ్ ఓవర్ కేసు అనేటువంటిది జరిగింది. ఇక మీదటి ఎక్కడైనా క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడితే తాట తీస్తాం అన్నట్లుగా మంచి వార్నింగ్స్ ఇచ్చి ఈసారి ఈ జైలు వేసేస్తాం, బయటకు రానివ్వని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఆయన్ని విడిచిపెట్టడం జరిగింది. ఏమండి, సో కనుక ఇలాంటి మతోన్మాదుల మీద చర్యలు తీసుకోవాలంటే ఇలాంటి యూనిటీ, ఐక్యత సేవకుల మధ్య అవసరం, మన క్రైస్తవ సంఘాల మధ్య అవసరం, మన క్రైస్తవ సమాజం మధ్య అవసరం అండి. సరేనండి, మరి ఏదో సాంబశివరావు గారికి నాకు చిన్న ఇష్యూ జరిగిందని, ఏదో ఒకటి వార్ జరుగుతుందని మీలో కొంతమంది పాపం బాధపడుతూ కామెంట్స్ రాస్తున్నారు. సారీ. సరే, ఇది టీ కప్పులో తుఫాన్ లాంటిదే, ఏదో ఒకటి రెండు మాటలండి అవి పోతాయి, సమిసిపోతాయి. నాకైతే ఆయన మీద ద్వేషం లేదు, నేను ఒక సేవకుణ్ణి, ఆయన ఒక విశ్వాసే మాత్రమే, నేను ఒక సేవకుణ్ణి కనుక నేను ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. సరే, పాపం ఆయన ఆవేదన నేను ఏదో వీడియో ఇందాకే పెట్టాడండి, చూశానండి. ఓ అసలు ఎట్ట పుట్టాడు అని అంటూ మాట్లాడాడు, ఏదో రకరకాలుగా మాట్లాడేశారు. ఆ టైటిల్ అయితే గుంట నక్క అబద్ధాల కోరు ఏదో సంథింగ్ పెట్టేశారు. దేవుడు ఆ సాంబశివరావు గారిని క్షమించుగాక. నా సోదరుడు, నేను రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి, మన క్రైస్తవ సమాజంలో పోరాటాలు చేసే వ్యక్తిగా. సో మళ్ళీ ఇదేదో నేనేదో బ్రతిమలు ఆటుకోలేదు, ఏదో మంచి కోసం కాదండి, నేను దేవునికి భయపడుతూ ఈ మాటలు హానెస్ట్గా మీకు చెప్తున్నా. సరే, ఆయన కంటిన్యూ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, సరే, అదేంటండి మీరు పాస్ట్ గారు కదంటే సరే నేను వదిలేస్తానులేండి, మ్యాక్సిమం ఇంకా పెట్టను.
సరేనా? మీరు మన వ్యూవర్స్ ఎవరు క్రైస్తవులు చాలామంది బాధపడుతున్నా, ఇట్లా వద్దన్న ఇట్లా వద్దన్న నాకు ఫోన్ చేస్తున్నారు. మనం మీరు ఒకటిగా ఉండాలన్నా, మీరు కలిసి మళ్ళీ డిబేట్ చేయాలన్నా, మెగా డిబేట్ చేయాలన్నా అంటూ నాకు కాల్ చేస్తున్నారండి. మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని. కామెంట్స్లో కూడా కొంతమంది వ్యతిరేకంగా రాసినా, కొంతమంది అనుకూలంగా రాస్తూ వచ్చారు. వ్యతిరేకంగా రాసిన వారు కూడా నా వారే క్రైస్తవులే, మనమంతా ఒకటిగానే ఉందాం, రైట్? సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయన ఈ రీతిగా చేయటం అనేది చాలా సంతోషంగా ఉందండి. సరే, ఆ యొక్క సమయంలో మరి గతంలో కూడా పీటర్ బ్రదర్ అని ఆయన హైదరాబాద్లో కేసు పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా మీరు చూశారు. అయితే అది సరైనటువంటి స్పందన దానికి రాలేదు. కానీ తిరుపతిలో మాత్రం అక్కడ మరి ఆ యొక్క జిల్లాకు సంబంధించి పాస్టర్స్ అలా గ్యాదర్ అయ్యి ఆ ప్రూఫ్స్ అన్ని కూడా పెట్టుకొని చక్కగా వెళ్ళి చేయటం అన్నది చాలా సంతోషకరంగా ఉంది. దీన్ని చూసి మరొకరికి భయం వస్తుంది, రైట్? కనుక ఈ మతోన్మాదులుగా ముద్ర వేసుకున్నటువంటి వారులారా, నా సోదరులారా, నా భారతీయ సోదరులారా, హిందూ సోదరులారా, దయచేసి మారండి అయ్యా, బూతులు తిట్టకండి అయ్యా, విమర్శ చేసుకోండి, సద్విమర్శ చేసుకోండి, తప్పు లేదు. బూతులు తిట్టడం, నీచంగా మాట్లాడటం, అవమానకరంగా మాట్లాడటం మానేసేయండి. మొదట మనం భారతీయులు, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే చనిపోతాం. ఓకే, రైట్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ విషయంలో ఒకవైపు ఆనందం ఉంది, ఒకవైపు బాధ ఉంది, అయ్యో పాపం అని అనిపిస్తుంది. సరే, ఇప్పుడు బయటకు వచ్చారు కనుక అవసరం లేదు. మళ్ళీ మరి దేవుడు ఎంత భయంకరంగా ఆయన మాట్లాడతాడంటే అంత భయంకరంగా ఆయన మాట్లాడేస్తున్నాడండి. అబ్బబ్బబ్బబ్బ, అసలు మన నోటితో చెప్పలేము, బాధ ఓర్చుకోలేము, ఎన్నో సార్లు బాధపడుతున్నాం. ఏమండి, ఈ మధ్య రమ్మన్నాను నేను, కూర్చున్నావు రండి, కూర్చుని ప్రేమగా చర్చిద్దాం రండి అంటే దానికి నో రిప్లై. మళ్ళీ విడిగానే మెసేజ్లు పెడతాడు, రకరకాలుగా వీడియోలో ఏమైనా ఛాలెంజ్లు కామెంట్లు చేస్తూ ఉంటాడు వెళ్ళి. అరే రండి బాబు, మనం కూర్చుందాం, మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి, నేను వస్తానంటే ఏమన్నా నో కామెంట్ నో రిప్లై. సరే, ఎనీవే ఈ విషయాలు మీకు దగ్గరికి తేవాలని నేను ఆశించానండి, ఈ విషయాలు మీకు చేరవేశానండి. ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి. ఇక మన సంతోషం ఏంటంటే ఇక మీదట ఆయన క్రైస్తవుల జోలికి రాడు, రాలేడు, వస్తే తీసుకెళ్లి జైలు వేస్తామన్నారు వాళ్ళు. నాకు తెలిసిన సమాచారం ఇది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మా ఫ్రెండ్ మీకు ఒక నెంబర్ ఇస్తాం మేము, ఆ ఫోన్ నెంబర్కి, అది వచ్చి పాస్టర్ అర్లర్స్ గారి నెంబర్, వారికి మీరు ఫోన్ చేస్తే, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వారు తప్పకుండా పోలీస్ శాఖకు మళ్ళీ తెలియజేసి అతన్ని సార్ అరెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే, మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి. ఇది ఎవరూ మర్చిపోకండి. మీకు వీలైతే దేవునాత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి. ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను, గుర్తుంచుకోండి. మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి, వర్తమానాలనండి, మరి సాక్ష్యములు అనండి, ఇలాగ కొన్ని కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ విషయం మీకు తెలుసు. మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అనతి కాలంలోనే మరి 165,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప, అట్లాగే మీ ప్రేమ. అయితే మరొకసారి నేను సవినీయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి, కామెంట్ రాయటం మర్చిపోకండి. అది ఏ వీడియో అయినా క్రీస్తు పక్షంగానే ఉంటుంది, ఇది మర్చిపోకండి. ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా చూడగానే ఏంటో చూద్దామబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు. అందులో తప్పు కూడా లేదు. కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి, మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి. తప్పేముందండి, ఒక విధంగా మీరు వాళ్ళకి సహాయపడ్డట్టే కదా.